మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. చిల్డ్రన్స్ డే రాబోతుంది, అలాగే స్కూల్లో స్పెషల్ అకేషన్స్ ఉన్నా, యానివర్సరీస్ ఉన్నా, స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నా, పిల్లల కోసం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది కదండి. సో నేను కూడా నా బేబీని రీసెంట్గానే స్కూల్లో జాయిన్ చేశాను కాబట్టి తన కోసం కొన్ని ఫ్యాన్సీ డ్రెస్ ఐటమ్స్ అనేవి అమెజాన్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఇవే కాకుండా అమెజాన్లో మనకి చాలా లేటెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అనేవి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయండి. అన్నిటికీ సంబంధించి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ని కనుక ప్రెస్ చేస్తే అన్ని ప్రోడక్ట్స్ మీకు ఒకేసారి డిస్ప్లే అవుతాయి కాబట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేసేయచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, లేటెస్ట్ ఫ్యాషన్ టిప్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఫ్యాన్సీ డ్రెస్సెస్ అనగానే ఫస్ట్ గర్ల్స్కి ఝాన్సీ లక్ష్మీబాయ్ అనేది బాగుంటుంది కాబట్టి అది నేను ఫస్ట్ చూస్ చేసుకున్నానండి. ఇదంటే కంప్లీట్గా మనకి ఇలాగ రాణి పింక్లో వస్తుంది అన్నమాట. దీంట్లో సైజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీ బేబీ యొక్క ఏజ్ ప్రకారం కాకుండా వేస్ట్ సైజ్ ఉంటుంది కదండి, మీ బేబీ యొక్క వేస్ట్ సైజు దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. కంప్లీట్గా స్టిచ్ చేసి వస్తుంది, మీరు ఎక్స్ట్రాగా ఏమీ స్టిచ్చింగ్ ఏమీ చేయించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది వచ్చి బ్లౌజ్ అన్నమాట. సో బ్లౌజ్ వచ్చి చిన్ని బ్లౌజ్ వస్తుంది రాణి పింక్ కలర్తో. ఇక్కడ మనకి యెల్లో కలర్ లేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు బోత్ ద సైడ్స్. వెనకతలో మనకి ఇలాగ బటన్స్ అనేవి ఉన్నాయి అండ్ చిన్న నెక్కే ప్రొవైడ్ చేశారు. సో పిల్లలకి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందండి, లైక్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారనమాట. లోపల ఏం లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఇది టాప్ అండ్ ఒక హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారండి. జస్ట్ మనం ఇలాగ బేబీకి పెట్టడమే వెల్క్రో ఇలాగ స్ట్రెచబుల్ టైప్లో ఉందన్నమాట. సో మీ బేబీ హెడ్కి జస్ట్ ఇలా పెడితే పిక్లో చూపించినట్టు సరిపోతుంది. సో వెనకదలో మళ్ళీ ఒక లేయర్ లాగా ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట హెడ్ బ్యాండ్తోనే. దీంతోపాటు కింద బాటంలో ధోతి మోడల్ అండ్ దీనికే శారీ అటాచ్ చేసి ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా పిక్లో చూపించినట్టుగానే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇది మధ్యలో స్ట్రాప్ అన్నమాట. ఇలాగా ఎగ్జాక్ట్గా ఆవిడ ఎలాగైతే డ్రెస్సింగ్ అవుతారో అలానే ఉందండి ఇది. అండ్ ఇది శారీ, కంప్లీట్గా శారీ. ఫ్రిల్స్ అన్నీ ముందే పెట్టేసి ఉన్నాయి, జస్ట్ మనం బేబీకి అలా వేసేస్తే సరిపోతుందన్నమాట. పాటు మనకి పిక్లో చూపించినట్టుగానే ఒక కత్తి ఇచ్చారండి. ఏమీ ఒరిజినల్ది కాదు, కంప్లీట్గా మనకి ప్లాస్టిక్ది అన్నమాట. సో బేబీస్ పట్టుకున్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది అవ్వదు, అంటే మనం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా సేఫ్టీ వైజ్గా కూడా. సో ఇలా ఉంది కత్తి అండ్ ఒక డాల్ కూడా ఉందన్నమాట. ఇలాగా ఇది ఫస్ట్ లుక్ ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి. ఈ ప్రోడక్ట్ కావాలి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలో నేను వేసిన బ్యూటిఫుల్ నారాయణపేట హాఫ్ శారీ అండి. ఇది నేను మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను. అయితే వచ్చేటప్పుడు మనకి కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అన్నమాట, అన్స్టిచ్డ్ వస్తుంది. ఇది మన హాఫ్ శారీలాగా వేసుకోవచ్చు. నేనైతే డ్రెస్ కింద కంప్లీట్గా స్టిచ్ చేయించేసుకున్నాను, అంటే వాడు ఇచ్చిన బ్లౌజ్ అండ్ లెహంగా ఉంటుంది కదా రెండు కలిపి బ్లౌజ్లో స్టిచ్ చేయించేసుకున్నాను. ఇది వచ్చి దాంతోపాటు హాఫ్ శారీకి మనకి ఇస్తారు కదా చున్నీ, ఆ చున్నీ అన్నమాట. నేను కంప్లీట్గా డ్రెస్లో స్టిచ్ చేయించుకున్నాను కాబట్టి చున్నీలా వేసుకున్నాను. మనకి నారాయణపేట ఒరిజినల్ తీసుకుంటే చాలా హై ప్రైస్లోనే అవుతుందండి, బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి మీషోలో నారాయణపేట శారీస్ అండ్ హాఫ్ శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్లవర్ అండి. ఇది బాయ్కి వేయచ్చు, గర్ల్కి వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు. సో రెగ్యులర్గా మనం వేసేదానికి వీటి లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫ్లవర్ ఇలా ఉంటుందండి కంప్లీట్గా. సో ఇది ఏంటంటే మనం బేబీ యొక్క ఫేస్కి వేయాల్సి ఉంటుంది. బేబీ ఫేస్ మిడిల్లో వస్తుంది, వెనకతలో ఇలాగ ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. సో ఈ మధ్యలో బేబీ ఫేస్ ఉండడం వల్ల బేబీ ఒక ఫ్లవర్లా కనిపిస్తారు, చాలా బాగుంది కదా. దీంతోపాటు గ్రీన్ కలర్ అంటే దీని లుక్ ఎలివేట్ అవ్వడం కోసం మనం ఫస్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ డ్రెస్ వేసేయాలి. ఇది కంప్లీట్గా స్టిచ్ చేసి వస్తుంది అన్నమాట. ఇలాగా అది జిప్ ఉంటుంది. సో బేబీకి మనం వేసేస్తే ఫుల్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా కంప్లీట్గా కవర్ అయిపోతాయి. చిన్న కింద మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చి బేబీ ఫేస్కి వస్తుంది అన్నమాట. ఇలాగా బాగుంది కదా. ఇలాంటివి వేస్తే పిల్లలు భలే ముద్దుగా ఉంటారండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కంప్లీట్గా మనకి గ్రీన్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, నాకు ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇందులో యెల్లో కలర్ ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. బాయ్స్కైనా వేయచ్చు, గర్ల్స్కైనా వేయచ్చు. మీ పిల్లలు మిగతా పిల్లలు అందరితో పోల్చుకుంటే స్పెషల్గా ఉండాలంటే డెఫినెట్గా వీటిని ట్రై చేయాల్సిందే. సో నెక్స్ట్ వచ్చి ఫ్రూట్ అన్నమాట. ఇది వచ్చి మ్యాంగో చూస్ చేసుకున్నాను. ఇందులో కొన్ని నాన్ రిటర్న్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది, కొన్ని రిటర్న్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని చూడండి, రిటర్న్ ఆప్షన్స్ చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. సో మ్యాంగో అన్నాను కాబట్టి కంప్లీట్గా ఇలాగ మ్యాంగోలా ఉంటుందండి. సో దీన్ని ఎలా వేర్ చేయాలంటే
ఇది బేబీ టాప్ కు వస్తుంది, ఇది బాటమ్ కు వస్తుంది అన్నమాట. పై నుంచి కింద వరకు అలా వేసేడవే జనక మిడిల్ పార్ట్ లో మనకి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తాళ్ళు కూడా మీకు పిక్ పక్కన యాడ్ చేస్తారు, సేమ్ అలానే ఉంటుంది. కంప్లీట్ గా ఒరిజినల్ గా మనకి మ్యాంగో ఎలానే ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. దీంతో పాటు అంటే దీని పైన యాజ్ ఇంతకు ముందు మనం ఫ్లవర్ కి ఎలాగైతే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ వేసాము, సో దీనికి కూడా అలానే సేమ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలాగా ప్యాంట్ లెగ్స్ కంప్లీట్గా ఫోల్డింగ్ వస్తుంది, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇలాగా ఎలాస్టిక్ అనేది వస్తుంది అన్నమాట. ఇది టాప్, దీని మీద మనం ఈ మ్యాంగోని వేయాల్సి ఉంటుంది. ఇందాక మనం ఫ్లవర్ చూసాం కదా, సేమ్ ఇలాగా మ్యాంగో అనమాట. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇలా గ్రీన్ ఇవ్వడం వల్ల ఈ ఎల్లో లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకి మ్యాంగో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు భలే ముద్దుగా భలే అందంగా ఉంటారండి పిల్లలు. నెక్స్ట్ వచ్చి పైనాపిల్ అండి. సో టూ ఫ్రూట్స్ ఆర్డర్ చేశాను, వన్ ఫ్లవర్ అండ్ వన్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అనమాట. సో ఇదైతే ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట, కంప్లీట్గా పైనాపిల్. ఇంతకు మనం మ్యాంగో ఎలా చూసామో అలాగే ఇది కంప్లీట్గా పైనాపిల్ వస్తుందన్నమాట. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి, చాలా స్పెషల్గా ఉంది. సో పైన ఇలాగ పైనాపిల్ షేప్ వస్తుంది, మనం బేబీకి పైనుంచి వేసేయడమే. దాంతోపాటు ఇది బేబీ యొక్క హెడ్ పొజిషన్లో క్యాప్లా వస్తుంది అనమాట. నేను క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది క్యాప్లా వస్తుంది, అంటే పైనాపిల్కి పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అలా క్యాప్ అనమాట. ఇక్కడ బేబీ యొక్క ఫేస్ వస్తుంది, మనం బేబీకి ఇలా వేసేయటమే. సో బేబీ యొక్క ఫేస్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది, పైన చుట్టూ ఇలా ఉంటాయి. మధ్యలో ఇంతకుముందు నేను చూపించినట్టు గ్రీన్ కలర్ ఫ్యాబ్రికే సేమ్, ఇది ఇంకా ఓపెన్ చేయక్కర్లేదు. బట్ మీ రెఫరెన్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తాను. యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు మీ బేబీ యొక్క వేస్టేజ్ ఆధారంగా ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సేమ్ సైజ్ అండి. ఇక్కడ కింద వచ్చి లెగ్స్కి ఇంతకుముందు మేము చూపించినప్పుడు ఎలాస్టిక్ అనేది వస్తుంది అన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలాగ ఎలాస్టిక్ వస్తుంది. దీని మీద క్యాప్ ఇది ఏదైతే ఉందో ఈ క్యాప్ని పైన హెడ్కి పెట్టేసి, ఇంతకుముందు మీకు చూపించిన పైనాపిల్ షేప్ ఉంది కదా, అలా దించేయటమే. సో చాలా ఈజీ, చాలా క్యూట్గా ఉంటారు. అండ్ మనస్ పిల్లలు మిగతా పిల్లలు అందరితో పోల్చుకుంటే చాలా చాలా స్పెషల్గా ఉంటారు. అప్పుడు డ్రెస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ చాలామంది నా బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారండి, వీటిని ఎక్కడ పర్చేస్ చేశారని. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, గార్లాండ్స్ అనమాట. వీటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ షాపింగ్ అండ్ కీప్ వాచింగ్.